కేంద్రం గ్యాస్ ధర తగ్గిస్తే కల్వకుంట్ల కుటుంబం అర్థం లేని విమర్శలు చేస్తోందని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పెట్రోల్ ధరలపై ట్యాక్స్ తగ్గించి రాష్ట్రాలను కూడా తగ్గించమని కేంద్రం కోరితే బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఫలితంగా తెలంగాణలో పెట్రోల్ ధర అత్యధికంగా ఉన్నాయని చెప్పారు. ఆసరా పింఛన్లు ఇచ్చి బీర్ బ్రాండీ రూపంలో దంచుకుంటున్నారని విమర్శించారు. పెట్రోలియం ఉత్పత్తుల మీద వంట గ్యాస్ మీద మాట్లాడే నైతిక హక్కు లేదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించింది, దేశంలో 90% పైగా రాష్ట్రాలు పెట్రోలియం ధరలు తగ్గించాయి, కానీ ఒక్క రూపాయి తగ్గించకుండా ఈ రోజు నీతి వాక్యాలు వలించడం, దేశంలో పెట్రోల్ ధరలు చూసినట్లయితే అత్యధికమైనటువంటి ధర ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అత్యధికమైనటువంటి ధర. ఒక దిక్కు మద్యం తాగించి ప్రభుత్వం రక్తం తాగుతా ఉంది, ఒక చేతిలో ఆసరా పెన్షన్ పెట్టి మరో చేతిలో బీరు బ్రాండ్ పెట్టి ఆయొక్క ఆసరా పెన్షన్ ను తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. పార్టీ ఆఫీసుల కోసం బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒక ఒప్పందం కుదుర్చుకొని మా ఆఫీస్కి ల్యాండు, మీ ఆఫీస్కి ల్యాండు, మా కాంగ్రెస్కి ల్యాండు, మీ బీఆర్ఎస్కి ల్యాండు, కంటోన్మెంట్లో 10 ఎకరాల స్థలము, ఇదే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పేద ప్రజలకు భూమి ఇవ్వడు, టైగర్ మ్యూజియం భూమి ఇవ్వడు, సైన్స్ సిటీకి భూమి ఇవ్వడు, కానీ ఈరోజు 10 ఎకరాలు చాలా విలువైనటువంటి స్థలము కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి ఇచ్చారు. అదే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి ల్యాండ్ ఆధారంగా బీఆర్ఎస్ పార్టీ కోకాపేట ప్రాంతంలో 11 ఎకరాల స్థలము, మీకు 10 ఎకరాలు, నేను అధికారంలో ఉన్నా కాబట్టి నాకు 1 ఎకరం ఎక్కువ, మా పార్టీకి 1 ఎకరం ఎక్కువ అనే విధంగా 11 ఎకరాల స్థలం బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నది. అమ్ముతారు, పార్టీలకు ఇచ్చుకుంటారు, పేద ప్రజలకు ప్రభుత్వం